కేరళ బిర్యానీ చిట్టి ముత్యాలతో చేస్తారంట, చిట్టి ముత్యాలతో చేస్తారంట. గర్ల్ ఫ్రెండ్ మిస్ అవుతున్నారా ఏంటి, గర్ల్ ఫ్రెండ్ మిస్ అవుతున్నారా ఏంటి. ఇద్దరు గర్ల్స్ మధ్యలో తింటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆ ఊహ ఎంత బాగుందో. నేనే ప్రపోజ్ చేయట్లే, నేనే ప్రపోజ్ చేయట్లే. మీలాంటి లక్కీ ఛాన్స్ వాళ్ళు కూడా కొట్టేయచ్చు, మీలాంటి లక్కీ ఛాన్స్ వాళ్ళు కూడా కొట్టేయచ్చు. మన ప్లేట్లు చూడు అయిపోతున్నాయి, ఆయన ఏం తినట్లేదు. మన ప్లేట్లు చూడు అయిపోతున్నాయి, ఆయన ఏం తినట్లేదు. మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? థాంక్స్ చేస్తుంటా. నాకు కూడా భయమే. సో ఆర్ సబ్స్క్రైబర్ ఇస్ ఆల్రెడీ హియర్. హలో అండి. నేను మాది విలేజ్, ఇక్కడ జాబ్ చేస్తున్నా. ఎస్, మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాను. ఎక్కడో చేస్తున్నారో ఏదో అనుకున్నాను, మన హైదరాబాద్లో ఇక్కడ అమీర్పేట దగ్గరలోనే ఉన్నాను. నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నారు, మీరే నన్ను ఇన్వైట్ చేసి ఇలాగా ఫుడ్కి పిలిచారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను చాలా రోజుల నుంచి ప్రతి బ్రాంచ్ కూడా ప్రతి డే కూడా చూస్తూ ఉంటాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఫన్. అండ్ మా ఫ్రెండ్స్తో కూడా నేను చూస్తూ ఉంటాను అనమాట. చాలా ఫన్ క్రియేట్ అవుతుంది అండ్ చాలా హ్యాపీగా అంటే కొంచెం రిలీఫ్ అవుతుంది మీ వీడియోస్ చూస్తుంటే. సో బిర్యానీస్ వచ్చేసాయి. హైదరాబాదీస్కి బిర్యానీస్ అంటే పిచ్చి కదా. మీకు బిర్యానీ ఇష్టమా? కానీ ఇది హైదరాబాద్ బిర్యానీకి కంప్లీట్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. కేరళ బిర్యానీ చిట్టి ముత్యాలతో చేస్తారంట, చిట్టి ముత్యాలతో చేస్తారంట. మరి ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. ఫస్ట్ మీరు గెస్ట్ కాబట్టి ఒక 2 డేస్ తినక్కర్లేదు అయితే ఫుడ్, ఒక 2 డేస్ తినక్కర్లేదు అయితే ఫుడ్ అంత పెడుతున్నారు. అలాగే అలాగే అనుకోండి. ఇది ప్రాన్స్ మలబార్ బిర్యానీ అంట మాధవి. ఓకే, టీ షేప్. యు లైక్ ప్రాన్స్? యా. ప్రాన్స్ ఇష్టమా మీకు? ట్రై చేయండి. ఇంకా ఎక్కడన్నా బిర్యానీకి అప్పడం ఇవ్వడం చూసారా? కేరళలో బిర్యానీతో అప్పడం, ఇంకా చట్నీస్ తింటారు. అది కూడా ఆవకాయ పెట్టుకుంటాం కదా మనకి, అలాగే నిమ్మకాయతో పెడతామా? నిమ్మకాయ పచ్చడి కేరళలో తింటారు, అలాగే నిమ్మకాయ పచ్చడి బిర్యానీతో తింటారు. సో రీసెంట్గా నేను కేరళ వెళ్ళాను నా ట్రిప్లో, నేను అప్పుడు అబ్జర్వ్ చేశాను సేమ్ అథెంటిక్ అక్కడ ఎలాగుంటాయో డిట్టో టు డిట్టో ఇక్కడ దొరుకుతున్నాయి మనకు. అసలు అంత అథెంటిక్గా దొరుకుతుంది, తిన్నట్టే అనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది. అండ్ ఈ అప్పడం కానీ పిక్కిల్స్ కానీ అక్కడ కూడా బిర్యానీతో తింటారు సేమ్. మీరు సర్వ్ చేసుకో. యా యా, సర్వ్ చేసుకుంటా. నేను చికెన్ పర్సన్. ఫ్రాన్స్ నచ్చదా నీకు? ఫ్రాన్స్ ఇష్టం ఉండదు. అలాగే ఫస్ట్ మీకు చికెన్ కూడా సర్వ్ చేస్తా. ఎగ్ తినండి. పాపం ఆయన ఎవరు మిస్ అవుతున్నట్టున్నారు? గర్ల్ ఫ్రెండ్ మిస్ అవుతున్నారా ఏంటి? గర్ల్ ఫ్రెండ్ మిస్ అవుతున్నారా ఏంటి? ఉంటే కదా, లేరు ఎవరు. అబ్బా నిజం చెప్పండి. ఇది ఫ్రై పీస్, ఇక్కడ వెరీ ఫేమస్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. ఎలా ఉంది ప్రాన్స్ బిర్యానీ? బాగుందా? ఎలా ఉంది ప్రాన్స్ బిర్యానీ? మీరు ఈరోజు 2 డేస్ నిజంగానే తిన్నారు. అంతే అండి, మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం ఏంటి, గెస్ట్కి మీరు సిగ్గుపడకుండా తినండి, గెస్ట్కి పుష్కలంగా తినిపించడం అంతే కదా. మరి టుడో టుమారో అంటే ఏమనుకున్నారు? పక్కా తెలుగు వాళ్ళు. మీ ఫీల్ ఎలా ఉంది? ఒక 1 మినిట్. ఇద్దరు గర్ల్స్ మధ్యలో తింటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆ ఊహ ఎంత బాగుందో. ఏం చెప్తాం మనం? అనుకున్నారా ఎప్పుడైనా? ఇప్పుడు అనుకోలేదు. అంటే తెలియని వాళ్ళతో కూర్చొని ఇలా తినడం
ఒక యూట్యూబర్ ఇలాగ ఒక సబ్స్క్రైబ్ ఇలా చేయడం ఎప్పుడు చూడలేదు కూడా. ఇది ఇదే ఫస్ట్ టైం. సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ ఎవరైతే చేస్తారో కన్ఫామ్గా మీలాంటి లక్కీ ఛాన్స్ వాళ్ళు కూడా కొట్టేయచ్చు. మీలాంటి లక్కీ ఛాన్స్ వాళ్ళు కూడా కొట్టేయచ్చు. ఆఫ్ కోర్స్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ వెళ్ళినా అంటారా? ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ వెళ్ళినా అంటారా? సిగ్గుపడతారా? సిగ్గుపడతారా? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే మీ గర్ల్ ఫ్రెండ్ చూసి ఏమంటది ఫస్ట్ అది చెప్పండి. సో మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అది చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు. నిజం చెప్పండి. వీడియో ఉంది, పేరెంట్స్ చూస్తారు, అందుకే ఆయన నేను చెప్పట్లేదు. ఇద్దరు గర్ల్స్ ఇక్కడ, ఇద్దరం గర్ల్స్ ఉన్నాము, ఇద్దరు మధ్యలో ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉందని ఎలా చెప్తాడు చెప్పు. అలా అంటారా? మనం ఫీల్ అవ్వమ్మ మళ్ళీ ఇప్పుడు. అది ఆయన ఫీల్ అంతేనా? నిజంగా లేరు. సింగిల్గా ఉన్నా మింగిల్ ఎప్పుడు అవుదాం అనుకుంటున్నారు? కష్టమా? కొన్ని గోల్స్ అనుకున్నాం అది రీచ్ అయ్యే వరకు, కొన్ని గోల్స్ అనుకున్నాం అది రీచ్ అయ్యే వరకు నెక్స్ట్ ప్లాన్. సరే మీ క్రష్ ఎవరు చెప్పండి? క్రష్ అంటే మారుతూ ఉంటారు క్రష్. నాకు ఎంతమందిని మార్చిరేంది, ఎంతమందిని మార్చిరేంది ఆట కాలదు ఆట. ఓకే ఫస్ట్ క్రష్ ఎప్పుడు చెప్పండి? టెన్త్ క్లాస్లోనే క్రష్ అంటే ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ లేదా? టెన్త్ క్లాస్లోనే క్రష్ అంటే ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ లేదా? చేసా, లవ్ చేసా. బ్రేకప్పా? బ్రేకప్. మీరు ఇచ్చారా హ్యాండ్? ఆమె ఇచ్చిన. ఆమె ఇచ్చింది. అలాగే చెప్తారండి అందరూ. అది చక్రం తిప్పాలి. సరే వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఎవరైనా అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాం, ఏం చేయవు, ఐ మీన్ జర్నీ చేస్తాం కదా, అప్పుడు చేస్తారు. ఎలా ప్రపోజ్ చేసినప్పుడు ఏం చేస్తారు, రియాక్షన్ ఏంటి? ప్రపోజ్ చేస్తున్నానంటే ప్రాంక్ అనుకుంటాను, ప్రాంక్ అనుకుంటాను. అంటే ఇప్పుడు ప్రాంక్ అనేది అప్పుడు కూడా ప్రాంక్ అనుకుంటారా? అంటే మాధవి అడుగుతుంది కదా, మరి ప్రాంక్ అనుకోరా మాత్రం చెప్పు. నేనే ప్రపోజ్ చేయట్లే, నేనే ప్రపోజ్ చేయట్లే ప్రాంక్ చేయడానికి. ఏమైంది మీకు, బాగానే ఉన్నారుగా, బాగానే ఉన్నారుగా. ఒకసారి ఫేస్ టర్న్ చేసుకోండి, మరి ఏమైంది? ఇందాక అడిగారు కదా ప్రపోజల్ గురించి, ఇప్పుడు ఇప్పుడు వచ్చి మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే ప్రాంక్ కాదు, అంటే ఒరిజినల్ గా ప్రపోజ్ చేశారనుకోని సినారియో, ఇప్పుడు ఇప్పుడు మీకు ఒకరు వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారు? అదే చేయరు కాదు, చేస్తే మీరు ఏం చేస్తారు? లేదు చేస్తే మీరు ఏం చేస్తారు? ముందు ట్రావెల్ అవుదాం చెప్తాం, అంటే ఎందుకంటే తెలుసుకోవాలి కదా ఇద్దరు. సో ట్రావెల్ అయిన తర్వాత అంటే యాక్సెప్ట్ చేస్తారు కదా? యాక్సెప్ట్ చేయలేదు, చెప్పలేను. ఐ మీన్ ట్రావెల్ చేస్తాం, ఓకే, టూ డేస్ జర్నీ చేస్తాం, ఆఫ్టర్ కన్ఫర్మ్ దా. తింటూ మాట్లాడచ్చు కదా. అసలు ఆయన తినట్లేదు, మన ప్లేట్లు చూడు అయిపోతున్నాయి, ఆయన ఏం తినట్లేదు, మన ప్లేట్లు చూడు అయిపోతున్నాయి, ఆయన ఏం తినట్లేదు. మళ్ళీ వీడియో చూసే వాళ్ళు మేమే నీకు పెట్టకుండా మేమే తినేస్తున్నాం అనుకుంటున్నారు. సిగ్గుపడుతున్నారా మీరు? గుర్తించారు మీరు? మీకు ఇంతవరకు ఏ అమ్మాయి ప్రపోజ్ చేయలేదా? చేశారు, అది ఇంటర్ ప్రపోజ్ అంటే ప్రపోజ్ చేయలేదు, ఐ మీన్ లెటర్. లెటర్ జమానా మీదైతే? హేమ ఉంది, డింపుల్ ఉంది, నేనున్నా, ముగ్గురిట్లో ఎవరు బాగున్నారు, ఎవరు నచ్చారు? ఐ మీన్ ఎవరు అందంగా ఉన్నారు?
బ్యూటీ. మీకు ఎవరు నచ్చారు? ముగ్గురిని కరెక్ట్ చూడు, ముగ్గురిని మంచిగా చూడు ఒకసారి. వేసేయండి నన్ను అక్కడెక్కడో పైన, నన్ను అక్కడెక్కడో పైన వెళ్ళు, ఇక్కడ ఉండు, 11th ఫ్లోర్ లో ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు. థ్యాంక్ యూ. అవునా? థ్యాంక్ యూ. మీరే చెప్పారు, ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. మీరే చెప్పారు, ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. వద్దండి, నీ కళ్ళతో చూడమనలా. అయిపోయింది, ఇంకా రేపటి నుంచి ఫ్లైట్ లో వస్తా ఆఫీస్ కి. నేను రేపటి నుంచి ఫ్లైట్ లో వస్తా ఆఫీస్ కి. నేను సో ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మీరు మాధవి కార్ ప్రాంక్స్? 2 months. అందులో ఒక ముసలాయన ఉంటాడు, ఇక ముసలాయన బాగా ఫన్ చేశాడు అందులో, చాలా బాగుంది అది. అండ్ కాల్ ప్రాంక్ కూడా, వాళ్ళ వాళ్ళ వైఫ్ని వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఫన్, అది సూపర్. యాక్చువల్గా నాకు మొన్న చాలా ఫన్గా అనిపించిన ఒక వీడియో బలి, అసలు అసలు ద వే యూ డిడ్ ఇట్, లైక్ అతన్ని స్పీచ్ తీసుకెళ్ళిపోయి అతను ఎంతో భయపడుతున్నాడు, నేనైతే షాక్. అసలు ఏంటి, నేను ఇంకా అనుకున్నా ఈ మూమెంట్లో అన్న నిజం చెప్పే, ఈ మూమెంట్లో అన్న నిజం చెప్పే, ఆయన ఇంకా భయపడిపోతాడేమో అన్నట్టు నేను చాలా భయపడ్డా అసలు. బట్ ఇట్ వాజ్ రియలీ రియలీ ఫన్. ఆర్ యూ హ్యావింగ్ ఫన్ డూయింగ్ ఇట్? అసలు నువ్వు ఇలా సైడ్కి వచ్చి నవ్వుతున్నావు కదా కెమెరాకి, నాకు అనిపిస్తుంది ఆయన చూడట్లేదు ఏంటి అని చెప్పి. ఇంకా సో నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ప్రాంక్ చేస్తుంటే? యాక్చువల్లీ ఫస్ట్ ఎక్కించుకునేటప్పుడు చాలా ఫెయిల్ అయిన ఇమేజెస్, మనం ఎక్కించుకుంటాం కదా, ఎక్కినాక ఫెయిల్ అయితే, ఎక్కించినప్పుడు ఫెయిల్ అయితే, కొంతమంది రిటర్న్ కొంచెం స్టార్టింగ్ చెప్పగానే భయపడిస్తారు, చాలా ఫెయిల్ అయినాయి. ఏదో ఒకటి వర్కౌట్ అయితే మనం అప్లోడ్ చేస్తుంటాం కదా, నాకు కూడా భయమే ఆ మాత్రం మెయింటైన్ చేయాలి, నాకు కూడా భయమే ఆ మాత్రం మెయింటైన్ చేయాలి, నవ్వు ఆపుకోవాలి అంటే మాత్రం. రియల్గా షీస్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ కదా, మీకు ఎలా అనిపిస్తుంది అసలు వీడియోస్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఫన్. ఏంటంటే నేను జాబ్ చేసుకొని వస్తాను, జాబ్ చేసుకొని కొంచెం రిలాక్సేషన్ కోసం కార్ ప్రాంక్స్లో ఇవి చూస్తూ ఉంటా, చాలా ఫన్గా అనిపించి. అండ్ మా ఫ్రెండ్స్కి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను, చాలా ఫన్ చేస్తారు, ఫన్గా ఉంటాయి, చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అంటే ఏంటంటే స్లాంగ్స్, అంటే వేరు వేరే స్లాంగ్స్ తో చేస్తే ఇంకా బెటర్ అనిపించింది. అంటే యాక్సెంట్, అంటే గోదావరి, అంటే గోదావరి అంటే ఆంధ్ర గోదావరి స్లాంగ్ అండి. స్లాంగ్ లో చాలా మంది అంటే ఆంధ్ర వాళ్ళు ఉంటారు కదా, సో నాకు కొంచెం ఏదో ఒకరైతే కార్ డోర్ ఓపెన్ చేసుకోరు, అది లాక్ అవ్వలేదు, కార్ డోర్ ఓపెన్ చేసుకుని నాకు భయం అయింది. సరే చిన్నపిల్లలకి లాక్ తీయకుండా ఎలా చేస్తున్నావు అసలు నువ్వు? లాక్ మన అంటే ఒక్కొక్క ఇప్పుడు ఫస్ట్ లేకుండా కానీ ఇప్పుడు మన సిస్టమ్ ఉంటుంది, అంటే లాక్ ఓపెన్ అవ్వదు. కానీ ఇంకొకటి వాళ్ళకి విలేజ్ పీపుల్స్ కదా, అది ఇట్లా లాక్ ఓపెన్ చేసి చేయడానికి వాళ్ళకి రావట్లేదు. ఇప్పుడు మనం అంటే లాక్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు వాళ్ళకి, ఏంటంటే డోర్ ఓపెన్ చేయడం వచ్చు, అది లాక్ సిస్టమ్ ఓపెన్ చేయడానికి రావట్లేదు, అది ప్లస్ పాయింట్ అయింది. ఇంకోటి సీట్ బెల్ట్ పెట్టుకునే దగ్గర కూడా చాలా నవ్వు కంట్రోల్ చేసుకుంటాను నేనైతే, ఆ టైంలో అయితే లిటరల్లీ కంట్రోల్ చేసుకుంటా, ఎందుకంటే కొంతమంది మెడ చుట్టేసుకుంటారు. ఫుడ్ ఎలా అనిపిస్తుంది మీకు? మీరు ఒక్కరే చూస్తారా, మీ ఫ్రెండ్స్ బ్యాచ్ వాళ్ళు కూడా చూస్తుంటారా? షేర్ చేస్తుంటా,
ఈ వీడియో ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తుంటాను. చాలా ఫన్ క్రియేట్ అవుతుంది కదా, సో చాలా బాగుంటుంది. కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట, అంటే జాబ్ చేసి స్ట్రెస్ అయిపోయిన వాళ్ళు కొంచెం బాగుంటారు. సో మీలో కూడా ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా వీడియోస్ పడగానే ఫస్ట్ లైక్ అలాగే ఫస్ట్ కామెంట్ చేశారంటే మాత్రం నెక్స్ట్ మీతో కూడా ఇలా ఫుడ్ బ్లాగ్ చేస్తాము. సో మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు కన్ఫామ్గా కామెంట్ లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. అఫ్కోర్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే దెన్. సో లంచ్ అయితే అయిపోయింది. సో మాతో లంచ్ చేయడం అంటే ఇద్దరు అమ్మాయిల మధ్యలో కూర్చొని కృష్ణుడు మాదిరిగా లంచ్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే ఏం చెప్తాం, నైస్ బాగున్నది. అండ్ ఎక్కడో వీడియోస్ చూస్తున్నాను అంటే ఇక్కడే మన దగ్గరలోనే వీడియోస్ చేస్తున్నారని అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మా సబ్స్క్రైబర్ అయిన నేనే మీతో కలిసి ఇలా ఫుడ్ తినడం చాలా హ్యాపీగా ఉంది, చాలా నైస్. మా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి మీ సైడ్ నుంచి. వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి, ఇంకా మోర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఫన్నీగా వస్తాయి, ఇంకా మంచి మంచి కంటెంట్స్తో కూడా వీడియోస్ వస్తున్నాయి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఫుడ్ అడుగుదాం అనుకుంటున్నా, ఎలా అనిపించింది? ఫుడ్ కూడా చాలా బాగుంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి తిన్నాను. ఫ్రాన్స్ అండ్ బిర్యానీ, చాలా కేరళ బిర్యానీ అంట, చాలా ఫస్ట్ టైం నేను చూడటం. ఇప్పుడు తిన్న వాటిలో ఫ్రాన్స్ బిర్యానీ ఉన్నదా, అండ్ ఫ్రాన్స్ బిర్యానీ, మలబార్ ఫ్రాన్స్ బిర్యానీ, అండ్ ఫిష్ కూడా చాలా బాగుంది. సో ఆక్సో ఎక్కడుందో తెలియని వాళ్ళ కోసం పంజాగుట్ట సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు రాగానే పిల్లర్ నంబర్ 3113 మోడల్ హౌస్ పక్కనే ఉంది ఆక్సో, ఎగ్జాక్ట్ మానేవర్ పైన. ఓకే, సో థ్యాంక్ యూ, మేము పిలిచిన ఎమ్మడ వచ్చారు కదా. మీకు థాంక్స్ చెప్పాలి. అసలు వస్తారా రారా అనుకున్నాం, మేము పిలిచిన వెంటనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాం రెస్టారెంట్ లో, వస్తారో రారో డౌట్ ఉంది. మేమే తినే సెల్పాలేమో అనుకున్నా నేను, మేమే తినే సెల్పాలేమో అనుకున్నా నేను ఒక పాయింట్ లో. బట్ యా, మీరు వచ్చారు, లైక్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నాకు అది లక్. ఓకే, సో మీలో ఎవరికైనా మాతో లంచ్ చేయాలనుకుంటే కన్ఫామ్గా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకేమైనా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, కన్ఫామ్గా నేనైతే అవి చేస్తాను. ఇప్పటి నుంచి ఇన్స్టాలో మెసేజ్ చేస్తాను, ఒకవేళ నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సిగ్ అవుతుంది, నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సిగ్ అవుతుంది, అలాగే పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తాను ఇన్వైట్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ.